ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సోమశిల ప్రాంతం, కృష్ణ ప్రవహించే సోమశిల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ సోమశిల మీదుగానే శ్రీశైలం వైపు కృష్ణ వాటర్ పడుతుంది. ఎగువ ప్రాంతమైన కర్ణాటక నుంచి వచ్చే ఈ కృష్ణ వాటర్ ఈ సోమశిల మీదుగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇట్లా ఈ వాటర్ కృష్ణ వాటర్ వెళ్తుందని చెప్పొచ్చు. మన కెమెరా పర్సన్ చూపించగా చూస్తున్నాం మనం పూర్తి స్థాయిలో కృష్ణమ్మ వాటరు పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే వాటరు కష్టాలు మొదలయ్యాయి. కృష్ణా వాటర్ ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ ఈ ప్రాంతాల్లో మిషన్ భగీరథ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథలో తాగేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు మరి 10-15 రోజుల్లో రాబోతున్నాయి అంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి. లేనిదైనా అయితే ఇక్కడి నుంచి వచ్చే తాగునీటి కోసం కృష్ణమ్మ వాటర్ ఇబ్బంది ఉంది. ఎందుకంటే చూస్తే మనం పూర్తి మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతము కృష్ణానదికి మధ్యలో ఉన్నాము. ఈ కృష్ణానది మధ్యలో ఉన్నాము. ఈ కృష్ణ వాటర్ మధ్యలో ఉన్నాము. ఇది సంవత్సరానికి మనం చూసే మధ్య సంవత్సరంలో ఒక 2-3 నెలలు మాత్రమే తేలుతుంది. మిగతా సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో కృష్ణా నీటిలో అంటే కృష్ణ వాటర్ ప్రవహించే మధ్య భాగంలోనే పూర్తి స్థాయిలో ముందుంటుందని చెప్పవచ్చు. ఇక్కడ మనం అంటే ఇక్కడ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు వచ్చే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? గతంలో నిండుగా ప్రవహించే కృష్ణమ్మ ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళు లేకుండా పోసిపోయినట్టు అనిపిస్తుంది. దాంతోపాటు చరిత్రలో మేము ఎప్పుడూ విన్నా కూడా ఈ సోమశిల గ్రామానికి చెందినటువంటి దర్గా కానీ మజీద్ కానీ ఎప్పుడూ మునిగి ఉంటుందనే తెలుసు. కాకపోతే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ పర్యాటక కేంద్రానికి వచ్చినాం కాబట్టి ఈ దర్గా మసీదు తేలినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ దర్గాకు పెద్ద చరిత్ర ఉందని కూడా తెలుసు. కాకపోతే ఆ చరిత్ర అనేది మాకు పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి ఈరోజు ఈ దర్గాను సందర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మనం చూస్తున్నాం మన అంటే గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్న ఈ 2 పుట్టల మధ్యనే వంతెన ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్కు ఇతర తెలంగాణ ప్రాంతానికి ఒక వారధిగా ఏర్పడుతుందని చెప్పి కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ 2 గుట్టల మధ్యలో ఒక వంతెన ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఒక బైపాస్ రహదారిలాగా అంటే ఏర్పడుతుంది. ఎందుకంటే చుట్టూ వెళ్ళకుండా ఇట్లకి వెళ్తే దగ్గర అయ్యే ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వంతెనను కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు అప్పట్లో. అయితే ఇప్పుడు చూస్తారు కొందరు ఇక్కడ నుంచి చేపల వేటకు ఎవరైతే అవతల చించుపెట్టాలో అవతల చించుపెట్ట నుంచి ఇతరులకు వచ్చి విక్రయించుకొని తీసుకెళ్లే వాళ్ళకు ఇక్కడ చిన్నపాటి అంటే పడవలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత 15-20 రోజుల్లో మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ ప్రాంతానికి సప్లై అయ్యే మిషన్ భగీరథ వాటర్ కటకటాల ఇబ్బంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమశిల నుంచి